సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవరు అంటూ సంక్రాంతికి వచ్చిన బ్లాక్ బస్టర్ ఎట్టుకొట్టిన సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు తర్వాత సినిమా తనకు మహర్షి వంటి మంచి విజయం అందించిన వంశీపడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నట్లు దిల్ రాజు నిర్మించబోతున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వంశీపడిపల్లి సిద్ధం చేసిన స్క్రిప్టులో మహేష్కు కొన్ని అనుమానాలు ఉండటంతో దర్శకుడు వంశీ వాటిని తీర్చే పనిలో బిజీగా ఉన్నాడట. మహేష్ ఇమేజ్కు సరిపోయాలే ఈ కథ సిద్ధం చేయడానికి దర్శకుడు వంశీపడిపల్లికి చాలా సమయమే పడుతుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దాంతో ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే అంటున్నారు. దీంతో మహేష్ మరో దర్శకుడికి తన తదుపరి సినిమా చేయనున్నాడని, అందులో భాగంగా మహేష్ తన 27వ సినిమాను గీతా గోవిందం వంటి సూపర్ హిట్ అందించిన పరశురాం దర్శకత్వంలో చేయబోతున్నాడంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు జోడిగా కీర్తి సురేష్ ఖాయమైనట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే మహానటి సినిమాతో ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఈ నటి మహేష్ బాబు సినిమాలో మహేష్ సరసన నటించే అవకాశం వచ్చినట్లు వార్తలు తెలుపుతున్నాయి. అయితే మహేష్ సరసన నటించిన హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు కీర్తికి మాత్రమే ఒకే చెప్పారని తెలుస్తుంది. ఆమెతో సంప్రదింపులు జరిపారని కీర్తి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కీర్తి తెలుగులో మిస్ ఇండియా రంగ్దే సినిమాలో నటిస్తుంది. వీటికి తోడు రజనీకాంత్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో కీర్తి కీలక పాత్రలో నటిస్తుంది. మహేష్ బాబు సూచన ప్రకారం ఇందులో కీర్తికి అవకాశం వచ్చినట్లు తెలిపారు. మరిన్ని మీ అభిమాన సినిమా విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కన ఉన్న గంటను నొక్కండి. లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.